సో సో గైస్ ఈ మూవీ అనేది జస్ట్ ఇప్పుడే చూశాను గాయస్ సో ఈ మూవీ అనేది నేను మెయిన్ చూడడానికి టూ రీజన్స్ ఏంటంటే సో ప్రకాష్ రాజు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ బ్రహ్మానందం గారు అండ్ రెజీనా అండ్ ఆలీ గారు నాజర్ గారు ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ అయితే మూవీలో ఉంది మెయిన్గా నేను వీళ్ళందరినీ ఒకే మూవీలో చూడడం అయితే సో నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది మరి మూవీ అనేది ఎలా ఉంది అంటే మూవీ అయితే ఓకే గైస్ అంటే మీకు బాగానే ఉంది కాకపోతే కొంచెం స్లో నెరేషన్ అయితే ఉంటుంది సో మెయిన్గా ఈ మూవీ అనేది ఎవరైతే సో నాటకాలు ఇష్టపడతారో సో నాటకాలు అంటే మీకు గ్రాంధికం తెలుగు ఉంటుంది కదా సో ఆ తెలుగులో పద్యాలు అండ్ ఆ డైలాగ్స్ అనేవి ఆ అట్మాస్ఫియర్ని ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ అనేది సో నచ్చుతుంది అండ్ ఇందులో వచ్చే లవ్ స్టోరీ కూడా మీకు బాగానే ఉంటుంది కాకపోతే సో వీళ్ళు మెయిన్ కంటెంట్ అనేది డ్రామాని బతికించడం అనే పాయింట్తో తీసుకొని సో దాన్నే లాస్ట్ వరకు సో అంటే వీళ్ళు డ్రాగ్ చేసి కొంచెం పుల్ అప్ చేస్తే నాకైతే కొంచెం బాగుండేమో అనిపించింది ఆ థాటు మధ్యలో వీళ్ళు లవ్ స్టోరీని యాడ్ చేసి కొంచెం దాన్ని డిస్టర్బ్ అని నాకైతే అనిపించింది సో సో వీళ్ళు యాక్చువల్లీ స్టోరీ రాసుకునేది ఏంటంటే ఎమోషనల్ లవ్ డ్రామా కింద అయితే రాసుకున్నారని చెప్పి అయితే అర్థమవుతుంది మరి ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసరికి మూవీలో టూ క్యారెక్టర్స్ ఉంటాయి మెయిన్ క్యారెక్టర్స్ అంటే పెద్దవాళ్ళు అనేటట్టు అంటే నాటక రంగానికి ఒక సంస్థకి పెద్ద అని చెప్పి సో వాళ్ళే ఏంటంటే నాజర్ గారు అండ్ ఆల్సో మనకి ప్రకాష్ రాజు గారు సో వీళ్ళిద్దరూ నాటక రంగాలు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు చూడట్లేదు సో నాటక రంగాన్ని అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటారు కానీ ఆ ప్రాసెస్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే అంటే ఎదురవుతాయి ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరు నాటకాలు చూడట్లేదు కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ వాళ్ళ చిల్డ్రన్స్ అయినా హీరో హీరోయిన్స్ ఏం చేస్తారంటే సో అంటే మీకు నాజర్ యొక్క కూతురుగా మనకి రజినీ గారు నటించారు అండ్ ప్రకాష్ రాజు కొడుకుగా అయితే మనకి సో హీరో అయితే నటించారు సో వీళ్ళిద్దరూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి మీ ఈ వీకెండ్స్లో మేమైతే సో దక్ష యజ్ఞం అని చెప్పి ఒక నాటకం అయితే వేస్తాము అని చెప్పి వాళ్ళైతే కాంట్రాక్ట్ తీసుకుంటారు సో ఈ తీసుకున్న ప్రాసెస్లో వీళ్ళిద్దరు అయితే పడతారు సో ఇక్కడ నుంచి మీకు లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది సో తర్వాత వీళ్ళకి తెలియకుండా వీళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ ఫిక్స్ చేయడం తర్వాత ఏమొచ్చి వీళ్ళు ఎవరితోనో మ్యారేజ్ అనుకున్నట్టు ఈ కైండ్ ఆఫ్ మొత్తం మీకు మూవీ అనేది ఇంకా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది మెయిన్ స్టోరీ గాయస్ సో ఆ నాటకం అనేది ఫైనల్గా వేశారా అండ్ ఆ నాటకం వేసే టైంలో ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి ఫైనల్గా ఈ నాటక రంగం అనేది బతికిందా లేదా ఈ కైండ్ ఆఫ్ సో ఎలివెంట్స్ అయితే మీకు చూపిస్తారు అండ్ మెయిన్గా మీకు ఇందులో బ్రహ్మానందం గారు నాజర్ గారు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ గాయస్ మీకు అచ్చ తెలుగులో గ్రాంధిక తెలుగులో అయితే వాళ్ళు చెప్పే పద్యాలు డైలాగ్స్ అయితే మనకు పాత సినిమాలు సో మన ఎన్టీఆర్ గారు ఏవైతే పాత సినిమాలు ఉంటాయో పౌరాణిక్ మూవీస్ అంటారు కదా సో ఆ చి సినిమాలు అయితే మాకు గుర్తు వస్తాయి గైస్ అంత బాగా అయితే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అనేది బాగుంటుంది ఓవరాల్గా మీకు ఈ మూవీ అనేది ఓకే ఫ్యామిలీతో అయితే మీరు ఒకసారి చూడొచ్చు అండ్ ఎవరైతే స్లో నెరేషన్ నచ్చదో వాళ్ళకైతే కొంచెం అంటే ఈ మూవీ అనేది మీకు నచ్చిపోవచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్లో మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండదు గైస్ కొంచెం మీకు అక్కడక్కడైతే మీకు ఇంప్రెస్ అయితే చేస్తుంది అండ్ ఇది మాకు కంప్లీట్గా కమర్షియల్ మూవీస్ అయితే కాదు కమర్షియల్ మూవీ అయితే అయితే నేను చెప్పను అండ్ ఓవరాల్గా ఈ మూవీలు అయితే మీకు కొన్ని కొన్ని చోట్ల ఎమోషన్ సీన్స్ అంటే చాలా బాగా నాటక నాటకరంగం అనేది ఇలా అయిపోతుంది అని చెప్పి అది ఒకటి లవ్ ట్రాక్ దగ్గర ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి సో మూవీ అయితే ఓకే మీకు చూడాలనుకుంటే మీరు ఒకసారి ఫ్యామిలీతో అయితే చూసేయొచ్చు గైస్ ఇది ఓవరాల్గా గైస్ ఈ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తున్నాను గైస్ ఈ వీడియో మీ దగ్గర నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్న వీడియో లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్